Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జేడి మేధావి మంచోడు కాదట, జనసేన నేత సంచలనం. సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ పైన జనసేన నేత చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. మాజీ జేడి లక్ష్మీనారాయణ, తోట చంద్రశేఖర్ లాంటి వాళ్ళు కాపు నాయకులే కాదంటూ జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ సీరియస్ వ్యాఖ్యలు చేశారు. గోదావరి జిల్లాల్లో తామే ఏ పార్టీకైనా టికెట్లు ఇచ్చే స్థాయిలో ఉన్నామని చెప్పారు. లక్ష్మీనారాయణ మేధావి కాదని, మంచోడు కాదంటూ బొలిశెట్టి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. గోదావరి జిల్లాల్లో జనసేన బలం గురించి ఒక టీవీ చర్చలో ఆ పార్టీ నేత బొలిశెట్టి సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి. సొంత డబ్బుతో రైతులకు పవన్ సాయం చేస్తున్నారంటూ చేసిన వ్యాఖ్యలపైన దుమారం మొదలైంది. గతంలో ఫార్మా సంస్థల అధిపతులు, ఎన్ఆర్ఐలు అభిమానుల నుంచి నిధుల గురించి ఆపు తరహాలో పారదర్శకంగా ప్రకటన చేయాలని సూచించిన కాపు నేతలు ఆ తర్వాత పార్టీలో లేకుండా చేశారంటూ వచ్చిన వ్యాఖ్యలతో బొలిశెట్టి సీరియస్గా స్పందించారు. అసలు వాళ్ళంతా కాపులే కాదని వ్యాఖ్యానించారు. గోదావరి జిల్లాలో ఏ పార్టీకైనా తామే సీట్లు ఇచ్చే స్థాయిలో ఉన్నామంటూ బొలిశెట్టి చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో సిబిఐ మాజీ జేడీ గురించి కీలక అంశాలను ప్రస్తావించారు. మాజీ జేడీ లక్ష్మీనారాయణకు తానే టికెట్ ఇచ్చానని బొలిశెట్టి చెప్పుకొచ్చారు. లక్ష్మీనారాయణ అందరూ అనుకున్నట్లుగా మేధావి కాదన్నారు, మంచోడు కాదని వ్యాఖ్యానించారు. పార్టీ వదిలి ఎవరు టికెట్ ఇస్తే ఆ పార్టీ నుంచే పోటీ చేస్తానని చెప్పడం ఏంటని ప్రశ్నించారు. కడప కర్నూలులో పుట్టిన వ్యక్తి విశాఖలో పోటీకి సిద్ధమవడం ఏంటని వ్యాఖ్యానించారు. పవన్ లేకుండా పైసాకు పనికిరాలని ఘాటు విమర్శలు చేశారు. వీళ్ళు కాపు నేతలా అని ప్రశ్నించిన బొలిశెట్టి కాపు నేతలైతే పవన్ ఎలా అధికారంలోకి వస్తారో చూడాలని చెప్పుకొచ్చారు. గ్రామాలు స్వరాజ్యం అని చెప్పుకునే నేతలు వేరే ప్రాంతాలకు వెళ్ళి పోటీ చేయడం ఏంటంటూ లక్ష్మీనారాయణను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. గత ఎన్నికలలో విశాఖ ఎంపీగా జనసేన నుంచి పోటీ చేసిన లక్ష్మీనారాయణ ఓడిన తరువాత పార్టీ వీడారు. వచ్చే ఎన్నికలలో తాను విశాఖ నుంచే పోటీ చేస్తానని మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఇప్పటికే ప్రకటించారు. తన ఆలోచనలకు అనుగుణంగా ఉన్న పార్టీ నుంచి పోటీ చేస్తానని చెప్పారు. అవసరమైతే స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి సిద్ధమని స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఇప్పుడు లక్ష్మీనారాయణపైన జనసేన నేత ఓపెన్ చర్చలో చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి. వీటిపైన లక్ష్మీనారాయణ స్పందిస్తారా లేదా అనేది చూడాలి.